డిసెంబర్ 3వ తేదీ విజయనగరంలో జరగనున్న వాకస్ ఇంటర్నేషనల్ సంస్థలు 102 క్యాబినెట్ వేడుకలకు వాకస్ క్లబ్ లో ఉన్న సభ్యులంతా తరలి రావాలని వాకస్ సంస్థలు గవర్నర్ కే సత్యం పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న వాకర్స్ పెద్దలను క్లబ్ ప్రతినిధులను ఆయన స్వయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకర్స్ ఉద్యమానికి మద్దతుగా నిలిచే జిల్లాలో శ్రీకాకుళం ఒకటని, ఈ జిల్లాలో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు స్ఫూర్తివంతంగా నిలుస్తాయన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల పరిధిలో ఉన్న అన్ని వాకర్స్ క్లబ్ ప్రతినిధులు తప్పనిసరిగా ఈ వేడుకలకు హాజరై ఏడాది కాలంలో చేసిన ప్రగతి నివేదికలు ఇవ్వాలని కోరారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న సంబరాల తరహాలో ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. అంతకన్నా ముందు కేబినెట్ బ్రోచర్ ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. వార్షిక వేడుక సంబరాలు డిసెంబర్ 3వ తారీఖుని విజయనగరంలో ఏర్పాటు చేశారు. దీన్ని పురస్కరించుకుని ప్రస్తుత గవర్నర్ గారు సర్వ సత్యం గారు ఉదయాన్ని ఈరోజు శ్రీకాకుళం వచ్చి మన ఆర్ట్స్ కాలేజీలో వాకర్స్ అందరినీ కలవడం, 3వ తారీఖు జరగబోతున్నటువంటి ఈ గవర్నర్ సమీట్ సంబంధించి శ్రీకాకుళం నగరంలో ఉండే అన్ని వాకర్స్ క్లబ్లను కూడా ఇన్వైట్ చేస్తున్నారు. వాకర్ మిత్రులందరికీ మేము కోరేది ఏంటంటే డిసెంబర్ 3 జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్కి విధిగా ప్రతి వాకర్ కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లా భావించి దీనికి హాజరు కావాలని కోరుతున్నాం. ముఖ్యంగా స్టార్ వాకర్స్ సభ ఇప్పటికే ఈ విషయంలో గత వారం రోజులుగా క్యాంపెయిన్ చేసింది. మన శ్రీకాకుళం జిల్లా వాకర్స్ మూమెంట్కి చిరునామా లాంటిది 102 సంవత్సరంలో పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలు తీసుకుంటే 102లో ఉన్నాయి, 102 క్యాబినెట్లో. అట్లాంటిది ఈ ఫంక్షన్కి మాత్రం ఎక్కువ సంఖ్యలో నగరంలో ఉండే 20-21 క్లబ్లు ఉన్నాయి. మనం ఈ క్లబ్ల నుంచి అధిక సంఖ్యలో సభ్యులు హాజరై వాళ్ళ నేమ్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ మన కొత్త గారు కేజీఆర్ ముఖ్య చేస్తున్నారు. ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పేరు జనసముద్రం అంటే ప్రతి ఒక్క మెంబరు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లో భావించి ఈ కార్యక్రమం హాజరు కావాలని నేను కోరుతున్నాను. ఈరోజు గత ఏడాది కాలంలో తీసుకుంటే గర్వ సత్యం గారు నిరాడంబరంగా ఒక మానవతావాది, ఆయన హయాంలో అనేక ఆయన్ని గౌరవించాలి, ఆయన కేబినెట్ గౌరవించాలంటే మనం ఎక్కువ సంఖ్యలో ఆదరవడం చాలా సంతృప్తం. అందువల్ల మిత్రులందరూ కోరేది ఏంటంటే వాకర్స్ సభ్యులందరూ విధిగా డిసెంబర్ 3వ తేదీ ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలి. ఈవేళ చాలా మంచి దినం, ఎందుకంటే మన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 1 గవర్నర్ గవర్నర్ సత్యం గారు రావడం మన అందరికీ కలగడం, ఆయన పర్సనల్గా ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇచ్చి ఆ వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్స్ ఫంక్షన్కి 3వ తేదీన జరగబోయే గవర్నర్ ఫంక్షన్కి ఆయన పర్సనల్గా ఇన్వైట్ చేయడం అనేది చాలా మంచి విషయం. కనుక మరి అందరము ఆయన గౌరవిస్తూ అందరము ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ చేసి మన శ్రీకాకుళం వాకర్స్ అంటే ఒక గౌరవమైన అలాగే ప్రిన్సిపల్ పర్సన్స్ అని క్రమశిక్షణతో ఉంటారని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.